నమస్తే మేడం నమస్తే అండి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ జీవితాల్లో ప్రతి ఒక్క మనిషి మంచి హోదాలో మంచి పరపతిలో ఉండాలని కోరుకుంటూ ఉంటాం అందరికంటే ఒక మెట్టు మనమే హై ఉండాలనుకుంటూ ఉంటాం ఇంకా పవర్ఫుల్ గా మాట్లాడుకుంటే రిచ్ పర్సన్స్ అవ్వాలనుకుంటూ అనుకుంటూ ఉంటాం కానీ ఇలా మనం ఎప్పుడైనా సరే ధనాన్ని కానివ్వండి ఆపర్చునిటీస్ని కానివ్వండి గ్రాప్ చేయాలంటే పీపుల్ యొక్క ఇంటరాక్షన్ అండ్ వాళ్ళతో మనం ట్రావెల్ అయ్యే చాలా ఇంపార్టెంట్ అని చెప్తూ ఉంటారు ఎస్పెషల్లీ యూనివర్సల్ కాన్సెప్ట్ లో నెగిటివ్ మైండ్ సెట్ ఉన్న పీపుల్తో ట్రావెల్ చేయొద్దు పనులు అవ్వవు పాజిటివ్ ఉన్న వాళ్ళతోనే ట్రావెల్ అవ్వాలి అని బట్ మనం ఏ విధంగా వాటిని గమనించగలము అంటారు మనకు తెలియదు వాళ్ళు ఏ విధంగా ఉంటారు అనేది బిజినెస్ పార్ట్నర్స్ అవ్వచ్చు కొలీగ్స్ అవ్వచ్చు బయట ఇంకా ఎక్సెట్రా ఎక్సెట్రా ఎవరైనా అయ్యుండొచ్చు బట్ అది ఏ విధంగా గుర్తించాలి అంటారు అసలు చాలా మందికి ప్రాబ్లం ఉంటుంది జనరల్గా ఏం చేస్తూ ఉంటారంటే ఎక్కువ మంది మోస్ట్ ఆఫ్ ద పీపుల్ రియలైజ్ అవ్వరు పక్కన ఎలాంటి వ్యక్తుల్ని ట్రావెల్ చేపిస్తున్నారు వాళ్ళు ఎలాంటి వాళ్ళతో సహవాసం చేస్తున్నారు అనేది చాలా తక్కువ మంది మాత్రమే రిలీజ్ అవుతారు మన వాళ్ళే కదా అని ఒక ఫీలింగ్ వెళ్ళిపోతూ ఉంటారు అయితే అసలు ధనవంతులు అవ్వాలి అంటే ఈ త్రీ టైప్ ఆఫ్ పీపుల్ మాత్రం అస్సలు ఉండకూడదు వాళ్ళు ఎవరు అనేది నేను చెప్తాను సో వాళ్ళని మాత్రం మనం పక్కన పెట్టుకున్నా అంటే వాళ్ళతో కొంచెం ట్రావెల్ చేస్తున్నా వాళ్ళ మాటలు వింటున్నా మనీకున్న ఆలోచనలన్నిటిని వాళ్ళు బ్లాక్స్గా క్రియేట్ చేసి మన మైండ్ని స్టాప్ చేసేస్తూ ఉంటారు అన్నమాట సో అలాంటి పర్సన్స్ ఎగ్జాంపుల్గా ఎలా ఎవరు అంటే ఎక్కువగా నిరుత్సాహపరుస్తూ ఉంటారు కొంతమంది అంటే మనం ఏదైనా ఒకటి నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నానని ఎవరికైనా ఫ్రెండ్స్కి చెప్పారనుకోండి ఆ బిజినెస్ నువ్వు చేయలేవురా అని కూడా చెప్పరు వాళ్ళు వాళ్ళు డైరెక్ట్ ఎలా అంటారంటే అబ్బే మన వల్ల కాదురా అది మనం చేయలేము వాళ్ళకి ఏదైనా ఆఫర్ వచ్చినా నేను చేయగలుగుతానా అలా అడుగుతారు లేదంటే మనం చేయగలుగుతాం అంటే వీళ్ళని కూడా కలిపేసి ఒక నిరుత్సాహానికి తీసుకు వెళ్ళిపోతారు అన్నమాట అంటే మనం చేయలేము మన వాళ్ళు అవుతుందా వీళ్ళు చేసేదానికి మనం అని కలిపేస్తారు వాళ్ళు చేపేదానికి మనం అని కలిపేస్తారు సో నిజంగానే అది విన్న తర్వాత ఈ పర్సన్కి ఎలా ఉంటుందంటే మేబీ నిజంగానే మన వాళ్ళు అవ్వదేమో ఇది ఇంకొకటి ట్రై చేద్దాం మళ్ళీ అది ఇంకో ట్రై చేద్దాం అంటే నిరుత్సాహం అన్నమాట ఎంకరేజ్మెంట్ లేకుండా వెంటనే ఐడియాని చంపేయడం థాట్స్ ఆ సబ్ కాన్షియస్ మైండ్లోనే సో అలాంటి పర్సన్స్ కనుక పక్కన ఉంటే కలిపేసుకుని మాట్లాడుతూ నెగిటివ్ వైబ్రేషన్ ఇచ్చేవాళ్ళు అలాంటి వాళ్ళని అసలు ఉంచకూడదు మనం పక్కన ఉంచకూడదు అంటే మనం ఏం చేయలేము కానీ మాక్సిమం వాళ్ళతో టైం తక్కువ స్పెండ్ చేస్తే మంచిది వాళ్ళని అర్థం చేసుకుని గుర్తించి సో వీళ్ళ జోలికి మనం వెళ్లకుండా ఉండాలి వీళ్ళకి థాట్స్ షేర్ చేయకుండా ఉండాలని మనమే సైడ్ అయిపోతూ ఉండాలి ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు ఫ్యామిలీ లో కూడా ఉంటారు ఇలాంటి వాళ్ళు ఏ పని చేస్తున్నా కానీ అది కరెక్ట్ కాదని చెప్తారు నువ్వు చేస్తుంది రాంగ్ ఇలా చేయకూడదు ఎంత స్టార్టింగ్లో చెప్పారనుకోండి ఒక ఐడియాని నువ్వు ఇది కరెక్ట్ కాదు వేరే వాళ్ళు చెప్పారు నాకు ఆ బిజినెస్ బాగాలేదంట వద్దు ఇలా చెప్పేస్తారు వాళ్ళకి తెలియకపోయినా ఏదో తెలిసినట్టుగా సో సరే కదా అని చెప్పి స్టార్టింగ్లో ఆపేస్తే ఓకే ఒకవేళ వీళ్ళకి తెలియకుండానే కొంచెం ముందుకు వెళ్ళారనుకోండి చిన్న ఏదైనా ప్రాబ్లం వస్తే నేను ముందే చెప్పాను కదా నీకు సో ఇలా అవ్వింది అని మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తారు అది రాంగ్ అని నిరూపించడానికి సో పోనీ అలా కూడా కాదని ఇంకొంచెం ముందుకు వెళ్ళి సక్సెస్ అవుతుంటే మళ్ళీ అక్కడ కూడా వచ్చి అది కూడా రాంగ్ అని చూపిస్తారు అంటే ప్రూవ్ అవ్విన తర్వాత కూడా వీళ్ళు యాక్సెప్ట్ చేయలేరమాట వీళ్ళు యాక్సెప్ట్ చేయకపోగా మీరు చేసేది రాంగ్ వాళ్ళకి ఇలా జరిగింది వీళ్ళకి ఇలా జరిగింది గుడ్ కాదు అని ఒపీనియన్స్ అన్నిటినీ వాళ్ళ మీద రుద్దేస్తూ ఉంటారు సో ఇలా రాంగ్ అని చెప్పి మనం చేస్తున్న పని డైరెక్ట్ అటాక్ చేస్తూ చెప్పేవాళ్ళు మన పక్కన ఉండకూడదు ఉంటే ధనానికి సంబంధించిన ఆలోచనలు నెగిటివ్గా ఎక్కువ కనెక్ట్ అవుతాం ముందుకు వెళ్ళలే అన్నమాట సో ఇలాంటి వాళ్ళు నెక్స్ట్ ఇంకొకటి ఎక్కువ మంది ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ చేయించడం అంటే మనీ నువ్వు ఒక వన్ ల్యాక్ పెట్టావంటే ఒక ఫైవ్ ల్యాక్స్ నీకు వస్తాయని వాళ్ళకి తెలుసు అక్కడ నిజం కాదు అని కానీ అబద్ధాలు చెప్తారన్నమాట సో అంటే అలాంటి అబద్ధాలు చెప్పే వ్యక్తులు చాలా మంది ఉన్నారు ఇప్పుడున్న రోజుల్లో చాలా మంది ఉన్నారు వాళ్ళు మేబీ రిలేటివ్స్లో కూడా ఉండుండొచ్చు మనం గుర్తించాలి నేను పెట్టే నువ్వు టెన్ ల్యాక్స్ సో నువ్వు కూడా పెట్టు అంటే వాళ్ళు పెట్టినా పెట్టకపోయినా అబద్ధం చెప్పడానికి ట్రై చేస్తారు సో అలాంటి వ్యక్తులు కూడా వాళ్ళ లైఫ్లో ఉండకుండా చూసుకోవాలి ఇలాంటి త్రీ టైప్ ఆఫ్ పర్సన్స్ని కనుక అవాయిడ్ చేసి వాళ్ళతో తక్కువ టైం స్పెండ్ చేసి అర్థం చేసుకోగలిగితే మనీ బ్లాక్స్ క్రియేట్ అవ్వవు మనీ మీద గుడ్ ఒపీనియన్స్ ఉంటాయి ముందుకు వెళ్తారు లైఫ్ లో సో వీళ్ళు ఉండకుండా ఉండడం అనేది లైఫ్ లో బెటర్ కానీ ఉండే వాళ్ళు కూడా ఉంటారు చారు అంటే అసలు మనం ఎలాంటి వాళ్ళతో సావాసం చేయాలి మనీ ధనవంతులుగా అవ్వాలి అంటే సో అది కూడా చెప్తాను ఫస్ట్ ఏంటి అంటే ధనాన్ని మనం కనెక్షన్స్ మనకి క్రియేట్ అవ్వాలి అన్న మన పక్కన వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంటాయి సో వాళ్ళు మనీ మీద గుడ్ ఒపీనియన్స్ ఉన్న వాళ్ళు అయితేనే మనకు కూడా గుడ్ ఒపీనియన్స్ క్రియేట్ అవుతాయి సో ఫస్ట్ పాయింట్లో ధనాన్ని కనెక్ట్ అవ్వాలి అంటే ఇంప్లిమెంటేషన్ అనేది ఉంటుంది అంటే మనం మీద ఒక ఐడియా వచ్చింది అందులో నెగిటివ్ ఏంటి పాజిటివ్ ఏంటి అని చూసాము వెంటనే రేపటికే యాక్షన్ తీసేసుకుంటాము సో ఒక ప్రాజెక్ట్ అయినా లేదంటే ఇంకా వేరే ఏ విషయాలైనా కొంతమంది ఉంటారు ఇంప్లిమెంటేషన్ చెయ్యరు ఐడియా ఉంటుంది వాళ్ళ దగ్గర వాళ్ళని అడుగుదామా వీళ్ళని అడుగుదామా వాళ్ళు చెప్తారా వీళ్ళు చెప్తారా అని వేరే వాళ్ళ సజెషన్స్ కోసం వెయిట్ చేస్తారు వాళ్ళు ఆబ్వియస్లీ వాళ్ళకి తెలియదు కాబట్టి నెగిటివ్గా చెప్పొచ్చు పాజిటివ్గా చెప్పవచ్చు సో అలాంటి వాళ్ళు ఇన్ఫర్మేషన్ తీసుకుని మళ్ళీ ఆగిపోతారు అలా ఉండకుండా ఇంప్లిమెంటేషన్ వెంటనే చేసే పర్సన్స్ ఉంటారు చూసారా వాళ్ళతో ఎక్కువగా ట్రావెల్ చేయాలి వాళ్ళతో కనెక్ట్ అవ్వాలి అప్పుడు ఖచ్చితంగా సక్సెస్ని మనం తీసుకోగలుగుతాము వాళ్ళతో పాటు వాళ్ళని చూసి నేర్చుకుంటాం అలాగే ఎంకరేజ్ చేస్తారు అంటే డైరెక్ట్ నువ్వు ఇది రాంగ్ చేసావు అని విమర్శించకుండా ఒక చేసిన పనిలో ఇందులో ఫిఫ్టీ పర్సెంట్ గుడ్ ఉంది ఇంకొంచెం ట్రై చేస్తే సెవెంటీకి వెళ్తావు తర్వాత హండ్రెడ్కి వెళ్తావు ఇలా ఎంకరేజ్ చేస్తూ ఒక పనిని వాళ్ళని మోటివేట్ చేస్తూ ఉంటారు ప్రతి పనిలో ఎక్కువ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు ఉషాగారి ఇలాగా అలా కొలీగ్స్లో ఫ్రెండ్స్లో కూడా ఉండొచ్చు ఏం చేస్తారు అంటే వీళ్ళు ఏదైనా ఒక చేశారనుకోండి ఒక వర్క్ అందులో ఏదైనా మిస్టేక్ ఉంటే దాన్ని నువ్వు ఈ మిస్టేక్ చేశావని అని చెప్పరు వాళ్ళు ఎలా చెప్తారు అంటే చాలా బాగా చేసావు నువ్వు సో దీంట్లో ఇంకొంచెం బెటర్గా ఇది ఇంప్రూవ్ చేస్తే నీకు ఇంకా బెటర్గా ఉంటుంది ఇలా ఎంకరేజ్ చేస్తారు అనమాట అలాంటి వ్యక్తుల్ని పక్కన పెట్టుకుంటే కూడా చాలా సక్సెస్ వస్తుంది రిచ్ అవుతారు సో ఇవి రెండు కాకుండా ఇంకా లాస్ట్గా పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటారు అంటే చూడడానికి వాళ్ళకు ఒక ఫైవ్ థౌసండ్ టెన్ థౌజండ్ సాలరీ వచ్చినా కూడా చూడడానికి చాలా నీట్గా డ్రెస్ చేసుకుంటారు వాళ్ళ కాన్ఫిడెంట్ బాగుంటుంది వాళ్ళు మేము భవిష్యత్తులో ఇలా సాధిస్తాము ఇలా ఉంటాము అని వాళ్ళ క్లూలు ఇస్తూ ఉంటారు వాళ్ళని చూస్తే మనకు అర్థమవుతుంది కానీ కొంతమంది ఏమనుకుంటారు అంటే వీళ్ళు అసలు నిజంగా ఇలా ఉన్నారు వీళ్ళకి ధనవంతులు అవడం ఎలా పాసిబుల్ అనే క్వశ్చన్తో చూస్తారు రియల్ లైఫ్లో నేను చూశాను కొన్ని స్టోరీస్ సో వీళ్ళు చూసిన వాళ్ళు అక్కడ వాళ్ళు అలాగే ఉండిపోతారు ఈ ఫైవ్ థౌజండ్ ఏదైతే లైఫ్ని స్టార్ట్ చేశారో టెన్ థౌసండ్ ఫైవ్ థౌసండ్తో వాళ్ళ బిహేవియరే మనకు అర్థమైపోతుంది టూ త్రీ ఇయర్స్ తర్వాత వాళ్ళు సక్సెస్ఫుల్ లైఫ్ లో ఉంటారు రిచ్ అవ్వు ఉంటారు ఆల్రెడీ అంటే వాళ్ళు ముందే డిసైడ్ అవ్వేరు వాళ్ళు నమ్మేరు నమ్మిన తర్వాత అది జరుగుతుంది అయితే వాళ్ళు క్లూ ఇస్తూ ఉంటారు మన లైఫ్ లో సో అలాంటి వాళ్ళని వదులుకోకూడదు అసలు ఎందుకంటే వాళ్ళ వల్ల చాలా ఇన్స్పిరేషన్ వస్తుంది మనం ఈ మూడు టైప్ ఆఫ్ అంటే నిరుత్సాహం రాంగ్ అని చెప్పి చెప్పేవాళ్ళు అండ్ అబద్ధాలు చెప్పేవాళ్ళు వీళ్ళని దూరంగా ఉంచి ఎంకరేజ్ చేసే వాళ్ళని ఇంప్లిమెంట్ చేసే వాళ్ళని వాళ్ళ వర్క్స్ వెంట వెంటనే యాక్షన్ లోకి తీసుకునే వాళ్ళని అలాగే పాజిటివ్ యాటిట్యూడ్ తో ఉన్న వాళ్ళని అంటే వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం ఉండి ముందుకు వెళ్లే వాళ్ళని ఇలాంటి వాళ్ళని గనక మన లైఫ్ లో పెట్టుకుంటే వాళ్ళని వదులుకోకుండా ఉంటే ఖచ్చితంగా రిచ్ అవుతారు ఉషా గారు ప్రతి ఒక్కరు అంటే మేడం ఇన్ని రోజులు ఎలా ట్రావెల్ అయ్యామని చాలా మందికి తెలీదు ఎందుకంటే మేబీ మన ఎపిసోడ్స్ ఇప్పుడు చూస్తూ ఉండొచ్చు కొంతమంది ఓకే మనం సక్సెస్ అవ్వకపోవడానికి మేబీ ఇటువంటి రీజన్స్ కారణమేమో మన రియలైజ్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారు ఇటువంటి బ్లాకేజెస్ ఏమైనా ఉంటే క్లియర్ చేసుకోవాలంటే వాళ్ళకి అంటే ఏ విధంగా వర్కౌట్ చేయొచ్చు అంటారు అంటే ఇప్పుడు ఈ నిరుత్సాహపరిచే వాళ్ళు వాళ్ళు మనకి తెలుస్తుంది ఉషా గారు ఇప్పుడు ఒక ఐడియా వచ్చింది ఐడియాని మనం వెంటనే వాళ్ళకి జస్ట్ ఫ్రెండ్ అనో లేకపోతే ఫ్యామిలీ మెంబర్ అనో షేర్ చేస్తాం సో వాళ్ళ మాట తీరులో లో వైబ్రేషన్ ఉంటుంది అబ్బే ఇది అవ్వేది కాదు అది జరుగుతుందా వేరే వాళ్ళకి అవ్వింది అంటే ఎంతసేపు వాళ్ళు స్టాప్ చేసే వైబ్రేషన్ని కనెక్ట్ చేసుకుంటూ ఉంటారు సో అలాగే కొంతమంది ఏం చేస్తారు అంటే ఆపుతూ ఉంటారు చేసే పని నువ్వెందుకు నీకు అంత కష్టపడడం ఎందుకు అది రాంగ్ వాళ్ళు చేశారు వీళ్ళు చేస్తారు సంథింగ్ ఇలా సో వీళ్ళని మనం ఫస్ట్లో అర్థం కాకపోయినా మన లైఫ్ ముందుకెళ్ళే కొద్దీ సక్సెస్కి వీళ్ళు అడ్డుపడుతున్నారని రియలైజేషన్ మన మైండ్కి వస్తుంది ఎలా వస్తుంది అంటే మనం ట్రై చేయాలి ప్రాక్టికల్గా అప్లై చేస్తూ అసలు వీళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు మనతో ఎలా మాట్లాడుతున్నారు ఎలాంటి వ్యక్తులతో నేను ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాను కొంతమంది లేడీస్కి ఫ్రెండ్స్ ఉంటారు సో వాళ్ళు ఫ్రెండ్స్ అంతా క్యాజువల్గా మాట్లాడుకుంటూనే ఏదైనా ఒక ఐడియా షేర్ చేస్తే పాజిటివ్గా వాళ్ళు ఉంటారు నెగిటివ్గా చెప్పేవాళ్ళు ఉంటారు సో నెగిటివ్గా చెప్పిన వాళ్ళని మనము వాళ్ళని ఏం అనాల్సిన అవసరం లేదు కానీ మెల్లగా టైం స్పెండ్ చేయడం తగ్గించి వాళ్ళని తీసుకోకుండా ఉండాలి వాళ్ళ ఆలోచనలు మన మైండ్కి అప్పుడే మనం ఈ నెగిటివ్ ఎమోషన్స్ని హ్యాండిల్ చేయగలుగుతాం లేదు అంటే ఇన్పుట్ అయిపోతాయి మైండ్లో అక్కడ నుంచి అవి చేస్తాయి నేను చేయగలుగుతాను లేదు నాకు ఆ క్యాపబుల్టీ అంతే మనకున్న ఆ సామర్థ్యాన్ని తగ్గించేస్తాయి అన్నమాట లో వైబ్రేషన్కి తీసుకుని వెళ్తాయి అదే మనం ఎంకరేజ్ చేసే వాళ్ళతో ఉంటే ఇంకా చేయాలి ఇంకా చేయాలి ఇంకా చేయాలి నేను ఇంకా వీళ్ళని చూసి నేను ఇంకా ఇన్స్పైర్ అవ్వచ్చు లేదంటే ఇంప్లిమెంట్ చేసే వాళ్ళు చూడండి ఫాస్ట్ ఫాస్ట్ గా టకటక చేసుకుంటూ వెళ్ళిపోతారు పనులు ఎక్కువ అందర్నీ కూర్చోబెట్టుకుని మాట్లాడుతూ ఉండరు వాళ్ళు వాళ్ళని చూసినప్పుడు మనం కూడా ఫ్లో వెళ్ళిపోతాం అన్నమాట ఓ ఇలా మనం ఇది చేద్దాం నెక్స్ట్ ఇది చేద్దాం నెక్స్ట్ ఇది చేద్దాం ఆ ఆటోమేటిక్ గా ఎనర్జీ వచ్చేస్తుంది సో ఈ వీళ్ళని ఇలా మనం అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది ఉషా గారు సో చాలా మంది మనల్ని క్లాసెస్ అడుగుతూ ఉంటారు మనం ఎంత ఓన్గా ప్రయత్నించినప్పటికీ కూడా మెంటర్ సజెస్ట్ చేసేదానికి చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది ఇప్పుడు మీరు ఎపిసోడ్స్ చూసినప్పుడు కానివ్వండి లేకపోతే మీరు కొన్ని చెప్పే అఫర్మేషన్స్ కానివ్వండి చాలామందికి మీతో ఇంటరాక్ట్ అవ్వాలి లేదంటే ఇన్ని డేస్ ట్రావెల్ అయ్యి మీ దగ్గర ఉండి చేయాలనుకుంటూ ఉంటారు ఆఫ్లైన్ కానివ్వండి ఆన్లైన్ కానివ్వండి మెడిటేషన్ క్లాసెస్ మన దగ్గర ఏమైనా అవైలబుల్ ఉన్నాయంట ఉన్నాయి ఉషా గారు మ్యాజికల్ ప్రాక్టీస్ ప్రోగ్రామ్ అని డైలీ మనీ మెడిటేషన్స్ చేయిస్తాము అక్టోబర్ ఫస్ట్ వీక్లో స్టార్ట్ అవుతాయి అవి ఆన్లైన్ క్లాసెస్ జూమ్లో ఉంటాయి చాలా పవర్ఫుల్గా పనిచేస్తాయి ఎందుకంటే ఆల్రెడీ చాలా బ్యాచెస్ కంప్లీట్ అయి ఉన్నాయి సో పవర్ఫుల్గా పనిచేస్తాయి మనీ మెడిటేషన్ అసలు ఎలా చేయాలి కంటిన్యూస్గా ట్వంటీ ఎయిట్ డేస్ కాబట్టి మార్నింగ్ టైం అది కూడా ఫోర్ థర్టీ ఫైవ్ ఆ టైమింగ్స్లో ఉంటాయి సో చాలా పవర్ఫుల్గా పనిచేస్తాయి ఈ క్లాసెస్ సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద స్కూల్లో అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు క్లాసెస్తో పాటు వన్ ఆన్ వన్ ఎవరైనా పర్సనల్గా వాళ్ళకున్న ప్రాబ్లమ్ని బట్టి ఏదైనా సజెషన్స్ కానివ్వండి అఫర్మేషన్స్ కానివ్వండి విజులైజేషన్ కానివ్వండి కావాలి అనుకుంటే వన్ ఆన్ వన్ కౌన్సిలింగ్ అవైలబుల్ ఉంటుందని అవైలబుల్ ఉంటుంది ఉషా గారు వన్ ఆన్ వన్ కూడా ఎందుకంటే అందరిలో చెప్పేది ఒకటి ఉంటుంది వాళ్ళ పర్సనల్గా కనెక్ట్ అవ్వేది ఒకటి ఉంటుంది కాబట్టి వన్ ఆన్ వన్ కూడా అవైలబుల్ ఉంటుంది సో సేమ్ నెంబర్కి కాంటాక్ట్ చేయచ్చు థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో ఎవరైనా సరే ఈ మనీ మెడిటేషన్ క్లాసెస్కి సంబంధించి ఆన్లైన్ కానివ్వండి ఆఫ్లైన్ కానివ్వండి ఇంటరాక్ట్ అవ్వాలనుకున్నా లేదంటే వన్ ఆన్ వన్ సెషన్స్ కావాలనుకున్నా కింద అవుతున్న కాంటాక్ట్ మరిని కాంటాక్ట్ చేసి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ